Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan Laku, Jagan, Vakesari Shak. Tondarlo, Yarpadaboye, Mantri Varganto, Chandrababu Naidu, Pawan Kalyanku, Vakesari Shaki Valani, Jagan Mohan Reddy plan Jesarata. Jagan Ivaboye Shak Elagunante, Party Vargala Samacharam Prakaram, Samajika Vargala Kurpu Rupamlo Undabothondata, Samajamlo, BClu, Kapula Janabhane, Chala Ekkuva, Velato Polchukunte, Migilana Samajika Vargala Janabha, Nama Matrame, Andukane, Janabha Pratipadikana, Mantri Vargamlo, ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని జగన్ అనుకునేరట. ఇప్పటి మంత్రి వర్గంలో బీసీలు కాపులు కలిపి 14 మంది ఉన్నారు. ఈ సంఖ్యకు అదనంగా మరో 3-4 యాడ్ చేసే ఆలోచనలో జగన్ ఉన్నారట. దీనివల్ల ఏమవుతుందంటే బీసీలకు కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ రికార్డుల్లో నిలిచిపోతారు. ఇదే సమయంలో తమకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్న పార్టీని వదులుకోవడానికి ఆయా సామాజిక వర్గాలు కూడా ఇష్టపడవు. దీనివల్ల ఏమవుతుందంటే టీడీపీకి మొదటి నుండి బీసీలే ప్రధాన మద్దతుదారులుగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా బీసీల్లో టీడీపీకి మంచి పట్టుందనే చెప్పాలి. ఇక కాపుల వ్యవహారం చూస్తే వీళ్ళు అన్ని పార్టీల్లోనూ వాళ్ల ప్రాధాన్యతకు తగ్గట్లుగా ఉన్నారు. తాజాగా జగన్ వ్యూహం ప్రకారం బీసీలైనా కాపులైనా మ్యాక్సిమం ఇక వైసీపీతోనే ఉంటారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే గనుక జరిగితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా జగన్పై గెలుపు సాధ్యం కాదు. పవన్తో కలవడం ద్వారా కాపుల ఓట్లు టీడీపీకి పడతాయని చంద్రబాబు అనుకుంటున్నారు. అప్పుడు కమ్మ ప్లస్ కాపు కాంబినేషనే తమను గెలిపిస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. అయితే అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కాపులను చంద్రబాబు పెద్దగా దగ్గరకు తీసుకున్నది లేదు. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే జగన్ బీసీ కాపులకు పెద్దపేట వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీసీలు కాపులకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ప్రాధాన్యత పెరిగితే అది చంద్రబాబు పవన్కు షాక్ ఇవ్వడమే.